మంత్రులకి స్వేచ్ఛనిస్తే ఎట్లా పనిచేస్తారన్నది మోడీ సర్కార్ని చూసి నేర్చుకోవాలి. అదే సందర్భంలో రాష్ట్రాల్లో మంత్రికి ఏ బాధ్యత ఇవ్వకుండా పేరుకో శాఖ ఇచ్చి వదిలిపెట్టేస్తే ఎట్లుంటుందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మంత్రిత్వ శాఖలను చూస్తే తెలుస్తుంది. నిర్మలా సీతారామన్కి పూర్తి స్వేచ్ఛిస్తే ఆర్థిక పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు మోడీ. దాని ఇంపాక్ట్ ఆవిడ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళింది, అలాగే ఆవిడ వ్యక్తిగతంగా కూడా సక్సెస్ అయింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి అంతర్జాతీయ వేదికపై మరోసారి అరుదైన గౌరవం దక్కింది. ఫోర్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమె వరుసగా 5వ ఏడాది కూడా చోటు దక్కించుకున్నారు. 2023 ఏడాదికి గాను ఫోర్స్ ప్రకటించిన ఈ జాబితాలో 64 ఏళ్ల నిర్మలా సీతారామన్ 32వ స్థానాలు ఇచ్చారు. 5 ఏళ్ల నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకుంటుండడం విశేషం. 2022లో ఆమె 36వ ర్యాంక్ సాధిస్తే 21లో 37, 20లో 41, 19లో 34 ర్యాంకులో నిలిచారు. ఇక భారత్ నుండి మొత్తం 4 మహిళలు ఏడాది జాబితాలో నిలవగా వాళ్ళు నిర్మలా టాప్లో ఉన్నారు. ఎస్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోహిణి నాడార్ మల్హోత్రా 60వ ర్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మండల్ 70వ ర్యాంక్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76వ ర్యాంక్ కూడా ఈ జాబితాలను చోటు దక్కించుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండర్లియన్ అగ్రస్థానం దక్కించుకుంటే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టీన్ లాగార్డ్ 2వ స్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.